కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతిని స్టడీ మెటీరియల్ ఇస్తానంటూ స్టేషన్కి పిలిపించి వేధించిన రెబ్బెన ఎస్ఐ భవానీ సేన్ గౌడ్. ఎదురు తిరిగిన యువతిని బెదిరించారు ఎస్ఐ భవానీ సేన్ గౌడ్. సమీప బంధువులకు విషయం తెలిసిన యువతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్ఐ భవానీ సేన్ ను విచారిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. బాధితురాలిని సైతం విచారిస్తున్నారు మహిళా పోలీసు విభాగం. మళ్ళీ భయమేస్తే మళ్ళీ నా ఫ్యూచర్ కి ఏమన్నా అయిద్దేమో అని మళ్ళీ సార్ కూడా అంటుండో ఎగ్జామ్స్ రాయకుండా గానీ పాస్ చేపిస్తాడంట. ఎలానో తెలియదు, ఒకసారి కమిట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయకుండా ఎలా పాస్ చేపిస్తా, కమిట్ అయితే గింట నీకు ఒకవేళ రాకపోయినా గానీ పాస్ చేపిస్తానని ఇలాంటి అన్నాడు సార్. బాగానే సార్ ఫోర్ టైమ్స్ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన బిహేవియర్ తెలిసిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ మంచిగా మాట్లాడారు, కొంచెం అట్లా ఇట్లా అన్నారు. అప్పుడు ఏమనలేదు, తెప్పిస్తాము నీ పని అయిపోద్ది అని చెప్పారు. అట్లా 2-3 times పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాతో మిస్బిహేవ్ చేశాడు. నాకు అవసరం కాబట్టి దానికోసం నేను ఉండిపోయాను. నా దగ్గర మనీ కూడా లేకుండే నాకెవ్వరు తెలియదు. ఇట్లా భయం అన్నట్టు ఎవరితో చెప్తే పరిగిపోద్ది. ఇంట్లో అమ్మ నేను తమ్ముడు ఉంటాం, నేను ఎవరితో చెప్పగలుగుతాను ఇలాంటి విషయాలు? ఎవరితో షేర్ కూడా చేసుకోలేనుగా. కానిస్టేబుల్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నా? కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నా. సరే సార్ డిలీట్ చేసు. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే బుక్స్ కోసం సారే ఇప్పిస్తానని చెప్పేసరికి వెళ్ళా. ఇస్తానని చెప్పి ఇట్లా నాతో మిస్బిహేవ్ చేసింది సార్. ఎన్ని రోజుల క్రితం? ఎన్ని రోజులు అవుతుంది? ఇది అయిపోయి నెల అవుతుంది. మళ్ళీ రీసెంట్ గా కూడా ఫోన్ చేశారు సారు. మళ్ళీ ఇట్లా బ్యాడ్ గానే ప్రవర్తించిండు, మిస్బిహేవ్ చేసిండు సారు. ఇప్పుడు ఈ 1 month అయింది, మీరు ఏమన్నా ఎవరికి ఏమన్నా అంటే భయపడ్డారు? ఎవరికైనా కంప్లైంట్ చేయడం? భయం వేసింది, ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యం? అన్నయ్య వల్ల ధైర్యం వచ్చింది. ఒక ముందు అడిగేస్తే గింట ఫ్యూచర్ లో ఎవరికైనా ఎవరైనా వెళ్ళినా గానీ నేను ఫస్ట్ ఉండాలని అనుకుని అన్నయ్యతో మాట్లాడాను.